ప్రజలకి ఆరోగ్య రుష్ట గడిచిన 40 సంవత్సరాల్లో మొత్తం ప్రపంచమంతా మోసం జరుగుతుంది. ఈ వైద్యకీయ రంగం పూర్తిగా వాణిజ్యీకరణలో మునిగి తేలుతుంది. ఈ డాక్టర్లు డాక్టర్లుగా పనిచేయట్లేదు. ఈ డాక్టర్లు ఈ ఔషధి కంపెనీలకు ఏజెంట్లుగా పనిచేయటం మారిపోయింది. అంటే వాళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయకుండా ఈ ఔషధి కంపెనీలకి వ్యాపార రీత్యా లాభాన్ని ఒదిగి పెట్టేదానికి పనిచేస్తున్నారు అనే దాంట్లో రెండో మాట లేదు. ఎందుకంటే ఏ రోగం వచ్చినా అది థైరాయిడ్ అయినా బీపీ అయినా మధుమేహం అయినా క్యాన్సర్ అయినా ఏ రోగానికి శాశ్వత పరిష్కారం ఇప్పుడున్న వైద్యకీయ రంగం చూపించట్లేదు. ఏ రోగమైనా చిన్న రోగమైనా పెద్ద రోగమైనా ప్రతి ఒక్క రోగాన్ని మేము మేనేజ్ చేస్తామంటున్నారు కానీ బాగు చేస్తున్నామని ఏ ఒక్కరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. డయాబెటీస్ వచ్చిందా ఈ టాబ్లెట్ తీసుకో ఇంజెక్షన్ వేసుకో ఎన్ని రోజులు లైఫ్ లాంగ్, థైరాయిడ్ ఎన్ని రోజులు లైఫ్ లాంగ్, రొమాటిజం ఎన్ని రోజులు లైఫ్ లాంగ్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్ని రోజులు లైఫ్ లాంగ్. ఇలా ప్రతి ఒక్క రోగానికి టాబ్లెట్లు లైఫ్ లాంగ్ వేసుకోండి అని చెప్పడం వాళ్లకు ఆనవాయితీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ధ్యేయం ఈ టాబ్లెట్లను ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అమ్మటం మాత్రమే అనేది ఈ ఒక్క విషయాన్నించే మీకు అందరికీ అర్థం కావాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా రోగం బాగు కావాలి కానీ లైఫ్ లాంగ్ టాబ్లెట్ తీసుకోవడం ఏమిటి అని మనకు ఆలోచన రావట్లేదు. ఏదో తప్పు చేశాం, ఆ తప్పు వల్ల ఈ రోగం వచ్చింది, ఆ తప్పును దిద్దుకో అని చెప్పటం డాక్టర్ ముఖ్య కర్తవ్యం అవ్వాలి. కానీ నువ్వేమైనా చేసుకో, ఏమైనా తిను, ఈ టాబ్లెట్ తీసుకో, ఆ స్థితికి ఈ డాక్టర్లు దిగజారారు. ఎందుకంటే ఈ కాలపు వైద్యులకి ఆహారం గురించి ఒక్క నయా పైసా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు చదువుతున్న 6 సంవత్సరాల డిగ్రీలలో ఆహారం గురించి ఒక్క పేజీ పాఠం లేదు. ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్పలేని ఈ చదువులు నిజంగా ఏమి చదువులు అని ఎవరూ ప్రశ్నించడం లేదు. మన నోట్లోకి వెళ్తున్న ప్రతి ముద్ద మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది అని మొదటి వాక్యంగా ఉండాలి ఈ వైద్యకీయ రంగంలో ఉన్న పుస్తకాల్లో. కానీ దాని మాట ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ ఆహార పదార్థాలు కూడాను దానిలో పెంపకం, దానిలోని సరఫరాజు చేయటం, పెద్ద ఎత్తున పారిశ్రామిక విధానంలో ఆహారాన్ని ఉత్పాదన చేయటం, ఇవంతా ఈ కంపెనీల చేతుల్లోకి గడిచిన 40-50 సంవత్సరాల్లో వచ్చేసాయి. అంటే మీరు తింటున్న ప్రతి అన్నం ముద్ద విషం అని ఎవరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. మీరు తింటున్న ప్రతి కోడిగుడ్డు, మీరు తింటున్న ప్రతి మాంసపు ముక్క, మీరు తింటున్న ప్రతి కేజీ చక్కెర, మీరు తాగుతున్న ప్రతి కాఫీ చుక్క, ఇవన్నీ విషమయమైపోయాయి గడిచిన 40-50 సంవత్సరాల్లో. అందువల్ల మీ దేహంలో అనారోగ్యం చోటు చేసుకుంటుంది అని ఏ డాక్టరు, ఏ విజ్ఞాని, ఏ విశ్వవిద్యానిలయం ఇంతవరకు ఘోషించలేదు. మీరు తాగుతున్న పాలు, మీ చంటి పిల్లాడికి పట్టుతున్న ఆ పాల చుక్కల్లో విషం ఉంది. ప్రతి ఒక్క పాల చుక్క మీ పిల్లల నోట్లోకి వెళ్తున్నప్పుడు మీరు విషం నింపుతున్నారో ఆ దేహంలో అనే ఒక కటు సత్యాన్ని ఏ విజ్ఞాని ఏ డాక్టరు మీకు చెప్పకపోవటం వల్ల మీ హార్మోన్ అసమతోలనం అవుతుంది. మీ చిన్న చిన్న ఆడపిల్లల జీవితాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకే ముట్టవుతున్నారు. 16 ఏళ్లకు ముట్టవలసిన ఆడపిల్లలు 7-8 సంవత్సరాలకు ముట్టవుతున్నారు.
మగవాళ్లలో ఈ హార్మోన్ అసమతోలనం వల్ల వీర్య కణాలు చెడిపోయి పుట్టే పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు. 28 మంది పిల్లలకి బుద్ధి సరిగ్గా లేదు. పుట్టిన వెంటనే వాళ్లకు నేర్చుకునే అవగాహన శక్తి లేకుండా పుడుతున్నారు. హృదయంలో రంధ్రాలు, ఇప్పుడు పుట్టే 100 పిల్లల్లో 6 హృదయంలో రంధ్రాలు ఉన్నాయి. కవాటాలు సరిగ్గా పనిచేయట్లేదు. బుద్ధి మెదడు పెరుగుదల సరిగ్గా లేదు. నరాల దౌర్బల్యంతో పుడుతున్నారు. పుట్టిన వెంటనే ఫిట్స్ వస్తున్నాయి పిల్లలకి. ఇవన్నీ మనం గర్భం ధరించే ముందు తల్లిదండ్రులు, ఇటువైపు తండ్రి ఇటువైపు తల్లి, ఆహారం సరిగ్గా తినకపోవటం వల్ల. చూసేదానికి తింటున్నారు ఒక్కొక్కరింత, 5 తింటున్నారు, 1/2 కేజీ మాంసం తింటున్నారు, 1/4 కిలో పలావు లాగిస్తున్నారు. ఇంతకుముందు కంటే ఎక్కువ తింటున్నాం అని అందరూ అనుకోవచ్చు. అందరూ లావుగా మారిపోయారు. ఒక్కొక్కరు 70 కేజీలు, 90 కేజీలు, 120 కేజీలు తూగుతున్నారు. కానీ ఈ ఆహార పదార్థాల గుణతత్వం గడిచిన 50 సంవత్సరాల్లో పూర్తిగా మారిపోయింది. అందువల్లనే 145 బీపీ రోగం ఉంది. మీరు తింటున్న బియ్యము, చక్కెర, పాలు, కాఫీ నుంచే ఈ రోగం వచ్చింది అని డాక్టర్లు చెప్పటం లేదు. మీరు ప్రతిరోజు ఇంట్లో వంట చేసుకొని తింటున్నాం, అయినా మాకెందుకు రోగాలు వస్తున్నాయి? బయట తినేదైతే ఏమైనా అనుకోవచ్చు. దానికి కారణం ముఖ్యంగా గడిచిన 20 సంవత్సరాల్లో మన వంటిళ్ళల్లో చేరుకుంటున్న ఈ డీజిల్ ఆయిల్, డీజిల్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఆ మినరల్ ఆయిల్ని ప్లాస్టిక్ ప్యాకెట్లలో నింపి, ఇది వేరుశనగ నూనె, ఇది కొబ్బరి నూనె, ఇది నువ్వుల నూనె, ఇది ఆవాల నూనె అని చెప్పి మన ఇళ్లలోకి తెస్తున్నారు. అందులో ఆవాల నూనె లేదు, సూర్యకాంతి బీజాల నూనె లేదు, ఏమీ లేదు. 90% ఈ మినరల్ ఆయిల్స్ ఉన్నాయి. అంటే నూనె కాని నూనెల్ని మీరు గడిచిన 25 సంవత్సరాలుగా వంటింట్లోకి తెచ్చుకొని మీ చేతులతోనే మీ ఇంట్లోనే వంట చేసుకొని తింటున్నారు. అందువల్ల మీకు రోగాలు వస్తున్నాయని డాక్టర్లు మీకు చెప్పకపోవటం వల్ల దానికి తోడేం చేస్తున్నారు, ఏమైనా తిను, ఎలాగైనా తిను, ఈ టాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. అంటే మీరు తింటున్న పదార్థాలకి మీ ఆరోగ్యానికి నేరుగా నికట సంబంధం ఉందని ఈ డాక్టర్లు చెప్పకపోవటం వల్ల మీరు మీ పిల్లలకి పుట్టినప్పటి నుంచి పదార్థాలని విచ్చలవిడిగా తినిపిస్తున్నారు. దానికి తోడు ఆర్వో వాటర్ వాడండి అని హేమమాలిని, నూడిల్స్ తినిపించండి అని అమితాబ్ బచ్చను, సండేయా మండే కావో అండే అని తెందుల్కరు, పెప్సీ తాగండి అని సల్మాన్ ఖాను, కోక్ తాగండి అని అమీర్ ఖాను, థమ్స్అప్ తాగండి అని సల్మాన్ ఖాన్, వాళ్ళ కాంట్రాక్టర్, ఇలా ఈ పెద్ద పెద్ద సినిమా ఐకాన్లు, క్రికెట్ ఐకాన్లు వచ్చి టీవీల్లో ప్రకటనలు చేస్తుండటం వల్ల మనం ఆ పదార్థాలే మంచివి అనుకొని తెచ్చుకొని మన పిల్లల నోట్లల్లో, మన నోట్లల్లో, మన వంటిళ్ళల్లోనే వండుకొని తినటం వల్ల ప్రతి ఒక్కరికి బీపీ, డయాబెటీసు, క్యాన్సరు, రుమెటిజము ఇలాంటి రోగాలు వస్తున్నాయని ఎవరూ చెప్పడానికి ముందుకు రాకపోవటం వల్లనే 5 సంవత్సరాలకే డయాబెటీ వస్తున్న పిల్లలు ఇప్పుడు 112 తయారయ్యారు. క్యాన్సరు గడ్డలు మెదడులో వస్తున్న పిల్లలు 103 ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్ 16 సంవత్సరాలకే 106 పిల్లలకు వస్తోంది. నేను 40, 35, 50 వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఈ మధ్య ఆ నెంబర్లు చెప్తే భయం వేస్తుంది. చిన్న పిల్లల్లోనే 3-4 ఈ క్యాన్సరు, ఈ మధుమేహము, ఈ బీపీ. మొన్న వచ్చాడు 6 అబ్బాయికి బీపీ టాబ్లెట్లు ఇస్తున్నారు డాక్టర్లు. ఎంత? 6 వయస్సు. 16-18 పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉండాల్సింది పోనిచ్చి
18 సంవత్సరాలకు హార్ట్ బ్లాక్ అయ్యిందని ఆపరేషన్లు చేస్తున్నారు 104 మందికి. 18-year-old boy హార్ట్ బ్లాక్ అయ్యిందని ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత ఆ అబ్బాయి నడిచేదానికి వీలు కాకుండా ఉంటే ట్యాబ్లెట్లు ఇస్తే 6 నెలలకు నడిచేదానికి భయపడుతూ 4 మెట్లు వస్తే ఎక్కేదానికి భయపడుతున్నారు. వాడి వయసు 18 సంవత్సరాలు. నేను 81 సంవత్సరాల వయసున్న ముసలి వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఇంత భయంకరంగా మన ఆరోగ్య స్థితి దిగజారిపోతుంది. అందరూ ట్యాబ్లెట్లు తీసుకొని తలల వెంట్రుకల మీద పెయింట్లు వేసుకొని నడుస్తూ ఆరోగ్యంగా ఉన్నామనుకుంటున్నారు. వెంట్రుకలు నల్లగా ఉంటే లోపల ఆరోగ్యం ఉంది, లోపల కూలిపోతున్నాం. రోజుకు 3 టాబ్లెట్లు, పొద్దున 1, మధ్యాహ్నం 1, రాత్రి 1, థైరాయిడ్ టాబ్లెట్, బీపీ టాబ్లెట్, డయాబెటిక్స్ టాబ్లెట్. ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో తెలియక చివరికి అన్నీ కలిపి ఒకేసారి వేసుకుంటున్నారు. అంటే ఇంత నీచ స్థితికి దిగజారిపోయాము. కానీ మనమంతా ఆధునికత, వైజ్ఞానికం ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు చెప్పుకొని డంబాలు చెప్పుకుంటూ పెద్ద పెద్ద న్యూస్ పేపర్లలో టీవీలలో రాసుకుంటున్నాం. ఎంత మోసం జరిగిందంటే ఇప్పుడు టీవీ స్టేషన్లలో హలో డాక్టర్ ప్రోగ్రాములు ఎక్కువైపోయాయి. హలో డాక్టర్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. నాకు ఈ ప్రాబ్లం, నాకు ఆ ప్రాబ్లం, నీకు ఈ ప్రాబ్లం, అంటే లేనిపోని ప్రాబ్లంలు అందరికీ ఉన్నట్టు అందరికీ చెప్తున్నారు. అంటే ఇంత నీచ స్థితికి మనం ఎందుకు దిగజారిపోయాము? ఎందుకు దిగజారిపోయామంటే ఇవన్నీ బహురాష్ట్రీయ కంపెనీలు తమ కపిముష్టిల్లోకి తీసుకున్నాయి. అటు ఆహారం ఉత్పాదన చేసే క్రమాలు ఆ కంపెనీలు, ఔషధి కంపెనీలు, ఎరువు కంపెనీలు, క్రిమి కీట కలుపునాశక మందు పదార్థ కంపెనీలు బహుళ రాష్ట్రీయ కంపెనీల చేతుల్లో ఇరుక్కుపోయి ప్రపంచమంతా ఈ పదార్థాలు తినాలి, ప్రపంచంలో అందరూ ఈ ట్యాబ్లెట్లు వాడాలి. 128 మందికి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. ఈ థైరాయిడ్ని ఎలా బాగు చేసుకోవాలి? మీరు చాలా సులువుగా ఈ ప్రాబ్లంని భయించి బయటపడవచ్చు. మీరు ఆ బియ్యము, పాలు, చక్కెర, కాఫీలు ఆఫ్ చేస్తే సగానికి సగం ప్రాబ్లం తక్కువైపోతుంది. బాగానే ఉంది, బియ్యం మంచిది కాదు, గోధుమలు మంచిది కాదు, గుడ్లు మంచిది కాదు, చక్కెర మంచిది కాదు, ఇంకేం తినాలి? తింటున్న పదార్థాలన్నిటివి మంచివి కావని చెప్తున్నావు నువ్వు, అందువల్లనే రోగాలు వస్తున్నాయని చెప్తున్నావు. ఎందుకు చెప్పగలుగుతున్నావు నువ్వు, ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అని మీరు ఒక ప్రశ్న అడిగితే సమాధానం ఇంతే. ఈ పదార్థాలన్నిటినీ తినకుండా సహజంగా చిక్కుతున్న సామెలు, అరికలు, కొర్రలు, అండుకొర్రలు తింటూ ఉన్న వాళ్ళల్లో ఈ రోగాలు ఇంతవరకు ఎవ్వరికీ లేవు. అంటే మీరు కాఫీలు, టీలు తాగటం ఆపుచేసి తులసి కషాయం, వేపాకు కషాయం, గరికాకు కషాయం వారం వారం మార్చుతూ 6 వారాలు తాగితే మీకు 90% రోగాలు బాగైపోతాయి. అంతెందుకు రాత్రిపూట లేచి ఉచ్చలు పోసేదానికి తట్టుకోలేక టాయిలెట్ బెడ్రూమ్లోనే కట్టుకొని మనం 1 నిమిషంలోనే వెళ్ళి పక్కకు వెళ్ళి ఉచ్చలు పోయాల్సి వస్తుంది. చిన్నపిల్లలు 20-30 ఏళ్ళ పిల్లలకు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. మామూలుగా నిద్ర, సుఖ నిద్ర అంటే రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేవకూడదు, అది నిజమైన నిద్ర. ఇప్పుడు అలా నిద్రపోయేవాళ్ళు ఎవరూ లేరు. 2 గంటలకు ఒకసారి లేయాలి, ఉచ్చలు పోయాలి. ఆ ఉచ్చలు పోసేది పరిగెత్తుకెళ్ళాలి, లేకపోతే కింద కారిపోతాయి. అంటే నరాల దౌర్బల్యం, అది పట్టుకునే శక్తి లేకుండా పోయింది. ఉచ్చలేం కర్మ, వీర్యం కూడా కారిపోతుంది తెలియకుండా. అంటే అంత లోపలి వరకు బీజ కణాలని పాడు చేసేంత వరకు మన ఆహారం సరిగ్గా లేదు. అంటే పిల్లలు అటు ఇటు కష్టపడి
పుడుతున్నారో ఆ పుట్టే పిల్లల్లో 128 మందికి బుద్ధిమాంద్యం వచ్చేసింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీరు తాగుతున్న కాఫీలు, టీలు, ఆ పాలు, ప్లాస్టిక్ సంచుల్లో పాలు వేసుకొని 7 రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎవడైనా రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తే కాఫీ తాగుతావా, కాఫీ చేసిస్తానని అడుగుతున్నామా? ఈ కాఫీ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడొచ్చింది? గడిచిన 40-50 సంవత్సరాల్లో వచ్చింది. మన దేశంలో ఎండాకాలంలో ఎవరైనా ఇంటికి వస్తే మజ్జిగ ఇస్తాం, కానీ ఇప్పుడు అదేం లేదు, అందరికీ కాఫీనే. ఎండాకాలమైన కాఫీనే, చలికాలమైన కాఫీనే, వానాకాలమైన కాఫీనే. అంటే ఎంత బుద్ధిహీనులమైపోయామో అనేది ఆలోచించండి. ఈ వేడి కాలంలో కాఫీలు తాగడం ఏంటి నాకు అర్థం కాదు. కాఫీలు ఎవరు తాగడనే తాగకూడదు న్యాయంగా అయితే, కానీ ప్రపంచమంతా కాఫీలు తాగేట్టు చేశాయి ఈ కంపెనీలు, ప్రపంచమంతా టీలు తాగేట్టు చేశాయి ఇదే కంపెనీలు. ఒక్కరూ ప్రశ్న అడగట్లేదు. సామాన్య ప్రజలు వదిలిపెట్టేయండి, డాక్టర్లు అడగట్లేదు, ఈ అల్లోపతి డాక్టర్లను వదిలిపెట్టేయండి, ఆయుర్వేద డాక్టర్లు అడగటం లేదు, యోగా చేస్తున్న వాళ్ళు అడగటం లేదు. ఎందుకంటే వాళ్ళు కాఫీ టీలు తాగేదానికి అలవాటు పడ్డారు. కాఫీలు తాగి యోగాలు చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. కాఫీల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, మీలో తామసత్వాన్ని అది పెంపెంత చేస్తుంది. నేను ఒక యోగా టీచర్ అంటాడు, పొద్దున్న లేచి కాఫీలు తాగుతూ ఉంటాడు. ఇవన్నీ మోసాలు జరుగుతున్నాయి. అంటే మన సంప్రదాయాలు మనకు ఆరోగ్యంగా, వైజ్ఞానికంగా సనాతన కాలం నుంచి వస్తున్న అద్భుతమైన విషయాల్ని కూడాను మనం కల్మషం చేసుకుంటున్నాం గడిచిన 40-50 సంవత్సరాల్లో. ఇంకా చివరకు ఒక మాట చెప్పాలంటే ప్లాస్టిక్ మ్యాట్ల మీద యోగాలు చేస్తున్నారు ప్రజలు. అదేంటయ్యా ప్లాస్టిక్ మ్యాట్ మీద యోగా చేస్తున్నామని అడిగేదానికి పోతే అందరూ నన్ను ఇలా చూస్తున్నారు. యోగా డే సెలబ్రేషన్ అని అందరూ ఒక ప్లాస్టిక్ మ్యాట్ వెనకలు పెట్టుకొని ఆ ప్లాస్టిక్ను అమ్ముకునే కంపెనీలు యోగా డేని స్పాన్సర్ చేస్తున్నాయి. అంటే నిజమేమిటి, సత్యమేమిటి, సహజమేమిటి, అసహజమేమిటి అనేది ఈ ఆధునికతలో, ఈ వాణిజ్యీకరణలో పడి కొట్టుకుపోతోంది. సో నిజమైన అంశాల్ని, ఆరోగ్యకరమైన విషయాల్ని మనం చర్చలేకుండా, చర్చలో పాల్గొనకుండా ఈ కంపెనీలు చేసే ప్రకటనలు, ఈ వైద్యులు చేసే అసత్యాల మూలకంగా మన దేహంలోకి, మన వంటిళ్ళల్లోకి, మన సంప్రదాయాల్లోకి చోటు చేసుకోవటం వల్లనే ఇదంతా జరుగుతూ వస్తుంది. ఎవ్వరికీ అర్థం కావట్లేదు. మన ముక్కు కిందనే, మనకు తెలియకుండానే, మనంతకు మనమే. చివరకు నేను ఇలా సభల్లో నిలుచొని ఇదంతా పాశ్చాత్య కంపెనీలు చేస్తున్న మోసమని వేలెత్తి చెబితే అదేదో వాళ్లే చేస్తున్నారు, మనకేమీ సంబంధం లేనట్టు అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క విషయంలో మన పాలు ఒకింత ఉంది అని మనం ఆలోచించినప్పుడే మనకు మన బాధ్యతగా, మన కర్తవ్యం అర్థమవుతుంది. వాడు బిజినెస్ చేసుకునేదానికి మోసాలన్నీ చేస్తున్నాడు, నీ బుద్ధి ఏమైంది? నీ నోట్లోకి పోతున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క నీ చేతి మూలకంగానే పోతుంది. ఎవరు వచ్చి నీ నోట్లో తురమట్లేదు. మీ పిల్లల నోట్లోకి ఈ నూడిల్సు, పిజ్జాలు, బర్గర్లు, మెక్డొనాల్డ్లు అవంతకమే వెళ్ళిపోవట్లేదు. పిజ్జా 800 రూపాయలు, మెక్డొనాల్డ్ 400 రూపాయలు, అన్నా కానీ వాళ్లకు కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అంటే మీరై మీరు, మీరుగా మీరు డబ్బులిచ్చి తీసుకుంటున్నారని అర్థం. ఇది అంటే తప్పు ఎవరిది? గడిచిన 40 సంవత్సరాల్లో మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి పొరపాట్లను చేసుకుంటూ మన సంప్రదాయాల్ని మరచిపోయి ఆరోగ్యకరమైన వైజ్ఞానిక విషయాల్ని కాళ్ళ కింద, దిక్కు తెలియని స్థితికి దిగజార్చి
ఈ పాశ్చాత్యుల్ని అందంగా అనుకరించటం వల్ల చివరికి ఏమైందంటే మన దేశంలోనూ పార్కిన్సన్స్, ఆల్జైమర్ రోగాలు కనబడుతున్నాయి. మాంసాహారం ఎక్కువ తింటున్న వాళ్ళల్లో ఈ రోగాలు అతి ఎక్కువగా కనిపిస్తాయి. ఆల్జైమర్స్ డిసీజ్ అంటారు. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా, ఎప్పుడు చేసుకున్నాను, నువ్వు నా భార్యవా అని మరుపు రోగం వస్తుంది ప్రజలకి. ఒక అర్ధగంట మర్చిపోతాడు తాను ఎవరో తనకే తెలియదు. దీన్ని ఆల్జైమర్స్ అంటారు. ఇంకా పార్కిన్సన్స్ అంటే నరాల దౌర్బల్యం, చేయి వనకడం మొదలు పెడుతుంది, తర్వాత ఈ చెయ్యి వనకడం మొదలు పెడుతుంది, తర్వాత తల వనకడం మొదలు పెడుతుంది, చివరకు దేహమంతా వనకడం మొదలు పెడుతుంది. అది ఎంతవరకు వణుకుతుందంటే కింద పడి ఫిట్స్ వస్తే కొట్టుకుంటున్నారు, అంత ధీటుగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. అంటే ఇది రక్తం, చర్మం, మాంసము, కండరాలు దాటి చివరకు లోపల ఉన్న నరాల నడిలోకి ఈ రోగం ఆవరించింది. దీనికి కారణం మీరు తింటున్న ఈ గుడ్లు, ఈ మాంసము కృతకంగా తయారు చేయడం మొదలుపెట్టారు. 2 నెలల్లో ఈ ప్రచోదక పదార్థాలని, యాంటీబయాటిక్స్ని ఈ కోళ్ళకి, పందులకి మాంసం తయారు చేసేదానికి ఈ సోయాబీను, మొక్కజొన్నల్ని జన్యు మార్పిడి ప్రయోగాలతో తయారు చేసి ఎక్కువ ప్రమాణంలో ఈ జీవులకు పశుగ్రాస రూపంలో ఫీడ్ చేయడం వల్ల అందులో ఉన్న కెమికల్స్ అన్నీ జైవిక సాంద్రీకరణం కాన్సన్ట్రేట్ అయ్యి ఈ గుడ్లల్లో, ఈ మాంసంలో తయారు చేసుకుంటున్నారు. అది 1 కేజీ తింటే చాలు, మీరు 15 కేజీల్లో ఉన్న ఈ క్రిమి కీట కలుపునాశక మందు పదార్థాన్ని ఒకేసారి తీసుకుంటున్నారండి. ఈ కారణాల వల్ల మీకు ఈ రోగాలు వస్తున్నాయి, ఈ కారణాల వల్ల మీ హార్ట్ బ్లాక్ అవుతుంది, ఈ మాంసంలో ఉన్న కెమికల్స్ మంచివి కావు, ఈ గుడ్లు మీకు మంచివి కావు, హార్మోన్ అసమతులన వల్ల మీ నరాలన్నీ దెబ్బతింటున్నాయి అని ఈ డాక్టర్లు చెప్పకపోవటం వల్ల మీరు, మీ పిల్లలు ఈ రోగాలతో అనుభవిస్తున్నారు. అంటే గడిచిన 40-50 సంవత్సరాల్లో మనం ఆహార ఉత్పాదన చేసే క్రమాలన్నీ ఈ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకు మనం వంటలు చేసుకోవట్లేదు ఇళ్ళల్లో, అంతా రెడీమేడ్. 2 నిమిషాల్లో నూడిల్స్, 2 నిమిషాల్లో స్వీట్లు, అన్నీ రెడీగా ఉండాలి. అంటే మనం మన వంటిళ్ళల్లో వంటలు చేయడం ఆపు చేసేస్తుంది. మెల్లిమెల్లిగా పెద్ద పెద్ద ఊర్లు కాదు, చిన్న చిన్న ఊర్లలో కూడాను ఈ విషయాలు జరుగుతాయి. ఇంత ఘోరమైన పరిస్థితి, ఆరోగ్యం మన చేతుల్లో నుంచి దూరం అయిపోయి మనమంతా హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతున్నాము. మీరందరూ ఆరోగ్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మీ చేతులకు ఏమొస్తున్నాయి? ఆరోగ్యం వస్తుందా మీ దేహంలోకి? మీ చేతుల్లోకి ట్యాబ్లెట్లు వస్తున్నాయి. 1 కాదు 2 కాదు 3 కాదు, ఒక్కొక్కరికి 3 రోగాలు వస్తున్నాయి. ప్రతి ఇంట్లో బీపీ, ప్రతి ఇంట్లో డయాబెటీస్, ప్రతి ఇంట్లో థైరాయిడ్, ప్రతి ఇంట్లో క్యాన్సర్. చిన్న చిన్న పల్లెల్లో కూడాను క్యాన్సర్ పేషెంట్లు బయలుదేరారు. వీళ్ళందరికీ పరిహారం లేదు. మీరందరూ ఐసీయూలకు రండి, కీమోథెరపీ, రేడియోథెరపీలు ఇస్తాము, ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటాము. దానికి స్కీములు, ఆరోగ్య స్కీము, ఈ స్కీము, ఆ స్కీము అని మన ట్యాక్స్ డబ్బుల్ని అలా మళ్ళా కంపెనీలు దోచుకోవడం మొదలుపెట్టాయి రాజకీయ నాయకుల మూలకంగా. ఏ ఒక్కరికి ఆరోగ్యం రావట్లేదు. నో వన్ ఈజ్ హెల్తీ. ఇంత భయంకరమైన స్థితి, పరిస్థితి మన దేశంలో రారాజిస్తుంది. కానీ ఈ పేపర్ వాళ్ళు, న్యూస్ పేపర్లు, జాహీరాతు ప్రకటనలు, టీవీలు, ఈ పత్రికా ఉద్యమాలు దీనిల గురించి రాయటమే లేదు. నో వన్ ఈజ్ బాదర్డ్ అబౌట్ దిస్. మొత్తం దేశమంతా అనారోగ్యంతో తల్లాడుతుంది. ఎంతమంది డాక్టర్లు ఉన్నా చాలట్లేదు. ప్రతి ఊరిలో హాస్పిటల్స్ సంవత్సరానికి పెరుగుతూ పోతున్నాయి. హైదరాబాద్లో అయితే ఒక్కొక్క వీధిలో 5-6 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి.
అంటే ప్రతి సంవత్సరం హాస్పిటల్స్ పెరుగుతున్నాయంటే అర్థమేమిటి? అర్థమేమిటి? రోగులు పెరుగుతున్నారని అర్థం. నిజంగా ఆరోగ్యం పెరుగుతుంది ప్రజల్లో అంటే దానికి జరగాల్సిన విషయం ఏంటి? ఆసుపత్రులను క్లోజ్ చేసుకుంటూ రావాలి మనం. సో మన గురి ఏమిటి? వచ్చే 10 సంవత్సరాల్లో 150 హాస్పిటల్లు ఉన్నాయి అంటే దానిని 75 హాస్పిటల్కి దించాలి, కానీ 250 హాస్పిటల్స్ చేసేదానికి ఈ ప్రభుత్వాలు యోజనల్ని సృష్టిస్తున్నాయి. అంటే మూలభూత సౌకర్యాలు అంటే హాస్పిటల్స్ కట్టడం అనుకుంటున్నాము. అరే హాస్పిటల్స్ ఎక్కువ కడుతున్నారంటే రోగాలు ఎక్కువ అవుతున్నాయి, రోగులు ఎక్కువ అవుతున్నారని అర్థం. అంటే మనం నిజమైన దారిలో, సరి అయిన దారిలో ప్రయాణం చేయట్లేదు అని ఈ సభ్య సమాజానికి ఎప్పుడు అర్థమవుతుంది? ఈ పత్రికల వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? ఈ టీవీ వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? ఈ విషయాల్ని చర్చకు తీసుకురావట్లేదు. ప్రైమ్ టైం న్యూస్లో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? ఇంత చిన్న పిల్లలకి డయాబెటీస్ వస్తుందంటే ఎందుకు 2 నిమిషాలు అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, నూడిల్స్ తిన్ను అనే ప్రకటనల వల్ల ఎంతోమంది పిల్లలకి రోగాలు వస్తున్నాయి? ఆ మైదా పిండిలో, ఆ మైదా పిండి తయారు చేసేటప్పుడు అలోక్సాన్ అనే కెమికల్ తయారవుతుంది, దానివల్ల మన కోమ గ్రంథి నాశనమై చిన్నపిల్లల్లో ఈ బేకరీ వస్తువుల వల్ల, ఈ బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు తినటం వల్ల పిల్లలకి రోగాలు వస్తున్నాయని 42% కారణం ఇదే. అందులో వాడుతున్న మైదా పిండి, అందులో వాడుతున్న గోధుమ పిండి, అందులో వాడుతున్న చక్కెర, అందులో వాడుతున్న డాల్డా, ఇవన్నీ రోగకారకాలే అని చర్చలో ఎక్కడా ఎవరు చెప్పకపోవటం వల్ల 6 మంది చిన్నపిల్లలకి డయాబెటీస్ రోగం వస్తుంది. డయాబెటీస్ 6 సంవత్సరాలకు వస్తే లైఫ్ లాంగ్ ఇంజెక్షన్ వేసుకోవని ఈ డాక్టర్లు నిర్ణయిస్తున్నారు. ప్రతిరోజు 10 యూనిట్లు ఉదయం, 10 యూనిట్లు మధ్యాహ్నం, 10 యూనిట్లు రాత్రి ఇంజెక్షన్లు వేసుకునే కర్మ మీ పిల్లలకి ఈ కారణాల వల్ల వచ్చింది అని ఎవ్వరూ డిస్కషన్స్ చేయకపోవటం వల్ల ఇంకా ముందు వచ్చే 10 సంవత్సరాల్లో 112 మంది పిల్లలకి రోగం వస్తాం రాబోతోంది. మనమందరం ఏం చేస్తున్నాం? వరుసగా టీవీలో సీరియల్స్ చూసుకొని, టీవీ ముందు కూర్చొని నూడిల్స్ తింటున్నాం. అదే మీరు మీ పిల్లలకి ఈ అరికలు రాత్రి నానబెట్టి ఉదయం 10 నిమిషాలు మట్టి కుండలో వండితే అన్నం తయారవుతుంది. దాన్ని ముద్దలు చేసి తాటి బెల్లంతో కానీ పచ్చిమిరపకాయ ఎర్రగడ్డల చట్నీలతో తినిపిస్తే మీ పిల్లాడికి ఈ రోగం బాగవడం మొదలు పెడుతుంది 6 నెలల్లో. 6 నెలలు చాలు. ఎందుకంటే ఇందులో ఆ పీచు పదార్థం దేహంలో ఉన్న కల్మషాల్ని రక్తం నుంచి తీసివేయటం మొదలు పెడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అరికలు తినిపిస్తే రక్తపు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ కూడా 6 నెలల్లో బాగవటం మొదలవుతుంది. అది అండుకొర్రలు. ఇది పచన నాళాన్ని శుద్ధం చేస్తుంది. ఆల్మోస్ట్ డయాబెటీస్, థైరాయిడ్, క్యాన్సరు, చర్మ రోగాలన్నీ బాగవటం మొదలు పెడతాయి. ఇందులో 12.5% పీచు పదార్థం, పిష్టు పదార్థంతో పొరలు పొరలుగా దేవుడు అమర్చాడు కేంద్రం నుంచి. మొత్తం నోటి నుంచి గుదద్వారం వరకు ఉన్న ప్రతి అంగాన్ని ఆ రోజుకు ఆ రోజు ఇందులో కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం 2 రకాలుగా ఉంటుంది. ఆ రక్తంలో కరిగి ఉన్న పీచు పదార్థం దేహంలో ఉన్న అంగాంగాల్ని, ఆ రోజుకు ఆ రోజుకు క్యాన్సర్ పుట్టించే రోగ కారకాల్ని సమేతం శుద్ధం చేసి మీ
కక్కస్లో టాయిలెట్లో ఆ రోజుకి ఆ రోజు పంపించేదానికి వీలవుతుంది. అంటే పేగుల క్యాన్సర్, గాలేయం క్యాన్సర్, గుదద్వారం క్యాన్సర్, ఇలా అన్ని రకాల పచననాళంలో ఉన్న నోటి క్యాన్సర్, అన్ని క్యాన్సర్లకి ఇది రామబాణంగా పనిచేస్తుంది. ఇంకా సామెలు, మీ జననాంగాల్ని ప్రవేశించి అండాణువులు కానీ వీర్యకణాలు కానీ, ఇప్పుడు మగవాళ్ళల్లో వీర్యకణాలు 10 మిలియన్స్కి వచ్చేసాయి, 100 మిలియన్స్ ఉండాల్సింది 10 మిలియన్స్ వచ్చేసాయి. మీరు సామెల్ని మీరు వారంలో 2 రోజులు తినడం మొదలు పెడితే ఇందులో ఉన్న పీచు పదార్థం మీ బీజకణాల్ని శుద్ధం చేస్తుంది. అంటే మీ వీర్యకణాల ఉత్పత్తిని మెల్లిమెల్లిగా 1 సంవత్సరం లోపల, అంటే ఈ 50 సంవత్సరాలు మీరు తినకూడనివి తిని జననాంగాల వరకు మీ అశుద్ధతాన్ని, కల్మషాన్ని నింపుకొని ఉన్నారు, దానిని శుద్ధం చేసేదానికి 1 సంవత్సరం మీరు వారానికి 2 రోజులు సామెలు తింటూ ఉంటే మీ జననాంగాలు శుద్ధమవుతాయి. అంటే మీ వీర్యకణాలు బీజకణాల్లో ఉన్న కల్మషాలన్నింటినీ మెల్లిమెల్లిగా కడుక్కుంటూ మీ హార్మోను అసమతూలనాన్ని సమతూలనంగా మార్చి మీ వీర్యకణాల్ని శుద్ధంగా స్వచ్ఛంగా తయారు చేసే ఒక క్రమంగా మారుతుంది దేహంలో. అంటే మీకు నిజంగా ఆరోగ్యవంతులు పిల్లలుగా పుట్టాలంటే మీరు గర్భం ధరించే ముందు, అంటే మీ భార్యతో మీరు కూడే ముందు మగవాళ్ళు సామెలు, ఆడవాళ్ళు ఈ సామెల్ని ఆహారంగా, ముఖ్య ఆహారంగా వారంలో 2-3 రోజులు తింటూ దానికి తోడు చింతాకు, వేపాకు, రావి ఆకు కషాయాన్ని, ఈ భోజనం ఏమో చేస్తాం మేము కాఫీలు టీలు తాగటం ఆపచేయమంటే మీకు ఏ రోగం బాగాదు. అందులో ఉన్న పాలు, రోజుకు 1/2 కప్ పాలు చాలు మీకు రోగాల్ని పెంచేదానికి. అందులో ఉన్న 1/4 చెంచా చక్కెర చాలు ఇంకా మీకు ఏ రోగం బాగు కాకుండా చూసుకునేదానికి. మీకు ఏ రోగం బాగు కాకూడదు అంటే రోజు 1/4 చెంచా చక్కెర తినండి చాలు. నేను ఎంత కష్టపడి మీకు రోగం బాగు చేసినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటాను. అంటే మీ ఇంట్లో చక్కెర పరమ విషము అని మీకు అర్థం కాదు. చక్కెర లేకుంటే తీపి ఎలా అని మీరు అందరూ అనుకుంటున్నారు. తాటి చెట్ల నుంచి బెల్లం తయారు చేసేవాళ్ళు, ఈత చెట్ల నుంచి బెల్లం తయారు, తాటి బెల్లం, ఈత బెల్లం అనేవాళ్ళు. అది నిజమైన తీపి పదార్థం. ఆ తీపి పదార్థం తింటే మీ దేహంలో రక్తం వృద్ధి అవుతుంది, రక్తంలో ఉన్న కల్మషాలు మాయమైపోతాయి. అంత మంచి పదార్థాన్ని వదిలేసి ఓ తాటి చెట్ల నుంచి కళ్ళు తయారు చేసుకోండి అని చెప్పి దాన్ని వదిలేసి ఇక్కడ చక్కెరని తెచ్చుకొని నోట్లో వేసుకుంటున్నాం. అంటే మంచి పదార్థాలని వదిలేయండి, చెడ్డ పదార్థాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఇదే జరిగింది గడిచిన 40 సంవత్సరాల్లో. మంచి పదార్థాలన్నిటినీ మూలకు వేసేసాం. ఇప్పుడు అండుకూరలు అంటే అడ్డుకూరలు అది ఏంటి ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు నన్ను. అద్భుతంగా ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి, గ్రీనిష్ టింజ్. దీనిని మీరు ఇలాగే తినలేరు, కుక్కర్లో పెట్టి 5 కాదు 10 నిమిషాలు పూసినాని ఉడకవు ఇవి. రాత్రంతా నా నీళ్ళల్లో నానబెట్టాలి. నానబెడితే మట్టి కుండలో 10 నిమిషాల్లో అదంతకదే ఉడికిపోతుంది. ఎందుకు నానబెట్టాలి? ఈ వరి బియ్యం నానబెట్టమే, ఊరికే కుక్కర్లో వేస్తే 2 నిమిషాలకు ఉడికిపోతుంది. ఎందుకంటే అందులో పీచు లేదు, 0. వట్టి పిష్ట పదార్థం ఉంది కాబట్టి అది అలా వేడి నీళ్ళల్లో వేసినా ఉడికిపోతుంది. ఇది వేడి నీళ్ళల్లో మీరు 2 గంటలు ఉంచినా ఉడకదు, 10 గంటలు నానబెట్టాలి. నానబెట్టినప్పుడు ఆ పీచు, మీరు గోనిచీల చూసింటారు కదా, దానిలో నీళ్లు వేస్తే అది 1 కేజీ గోనిచీల బరువు ఉండేది 10 కేజీలు అవుతుంది. ఆ నీళ్లను లాగి అట్టే పెట్టుకుంటుంది అన్నమాట. ఒక్కొక్క గ్రాము పీచు 10 గ్రాములు నీళ్లను ఆగుతుంది. అందుకే ఈ పదార్థం మీరు భోజనం చేశారంటే దాహం కూడా కాదు మీకు. ఎంత వేడి కాలంలో అయినా పొద్దున్న లేచి మీరు 1 లోట అండుకూరల గంజి కానీ అరికెల గంజి కానీ తాగారనుకోండి, 100 గ్రాముల గంజి పోతే మీకు 1 లీటర్ నీళ్లు అందులో ఉంటాయని. అంత అద్భుతమైన పదార్థము ఆహారం ఇది.
ఇలాంటి అద్భుత గుణాలు ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ మనం అంచెలంచెలుగా మన వంటింట్లో నుంచి బయట పారేశాము, మన భూముల్లో నుంచి బయట పారేశాము. ఈ ఐదు ధాన్యాలు, ఇంకా ఊదల గురించి చెప్పలేదు నేను. ఇది మన దేహంలో కొన్ని అంగాలు కొవ్వు పదార్థాలతో తయారు చేస్తాడు దేవుడు. మెదడు, కాలేయం, ప్లీహం, మూత్రపిండాలు, ఇందులో కొవ్వు అంశం ఉంటుందన్నమాట. కొవ్వు పదార్థం తెలుసు కదా. కొవ్వు పదార్థం అంటే నువ్వుల నూనె, వేరుశనగ నూనె, కుసుమల నూనె, ఇవి కొవ్వు అంశాలు అంటారు. అంటే చిన్నపిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు మీరు ఇవ్వాల్సింది నువ్వులు, వేరుశనగలు, కొబ్బెర, కుసుమలు, వెర్రి నువ్వులు. వెర్రి నువ్వుల నూనె మొత్తం మీ దేహంలో ఉన్న కొవ్వు పదార్థాల్లో ఉన్న అన్ని కల్మషాలని తీసేస్తుంది. అంటే మీకు ఈ నరాల దౌర్బల్యం వచ్చింది, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, లక్వా, ఫిట్స్ వస్తున్నాయి, ఇలా నరాల అదే ఉచ్చలు పట్టుకోలేరు, రాత్రి వెంట వెంటనే లేచి లేచి ఉచ్చలు పోస్తున్నారు, ఇలాంటి రోగాలకన్నిటికీ రామబాణం ఈ ఊదలు. దాని తర్వాత కూరలు, ఎందుకంటే ఇది నరాలని, ఆ కొవ్వు అంశాన్ని, ఆ నరాల మీద ఉన్న కొవ్వు అంశాన్ని, ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ను పాస్ చేసే ఆ అడ్డంకులనన్నిటినీ ఇందులో ఉన్న పీచు పదార్థం శుభ్రం చేస్తుంది. అంటే మూత్రపిండాల సమస్యలు, నరాల సమస్యలు, కాలేయం సమస్యలు, వీటన్నిటినీ అతి అద్భుతంగా బాగు చేసే గుణం ఈ ఊదుల బియ్యములో ఉన్న నారు పదార్థంలో, పీచు పదార్థంలో దేవుడు అమర్చాడు. అంటే మనం చేయాల్సింది ఇంతే. ఇప్పుడున్న ఆధునిక రోగాలన్నీ, అది థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, పార్కిన్సన్స్ కావచ్చు, ఆల్జైమర్స్ కావచ్చు, మీరు చేయాల్సింది ఇంతే. రెండు రోజులు కొర్రలు, రెండు రోజులు అరికలు, రెండు రోజులు అండుకొర్రలు, రెండు రోజులు సామెలు, రెండు రోజులు ఊదులు మార్చి మార్చి తింటూ ఉంటే మీ దేహంలో ఉన్న అంగాంగాలు ఈ 10 రోజుల్లో శుద్ధమవుతాయి, మళ్ళా రెడీగా ఉన్నాయి అంత ఆరోగ్యంగా పనిచేసేదానికి. సో మళ్ళా 2 రోజులు కొర్రలు, అరికలు, సామెలు, ఊదులు సైకిల్. ఇలా ఆవర్తనంలో మీరు ఈ 5 పదార్థాలని, మీరు ఇడ్లీ చేయొచ్చు, దోశ చేయొచ్చు, చిత్రాన్నం చేసుకోవచ్చు, పులియోగర చేసుకోవచ్చు. అంటే మీరు ఇంతసేపు విన్న సారాంశం ఏమిటంటే, ఏమిటి సారాంశం, మీరు ఇంతవరకు రుచి రుచిగా తింటున్నారు, పలావులు, బిర్యానీలు, కోడిగుడ్లు, ఈ ముక్కలు అన్నీ వదిలేసి తాటి బెల్లం, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, కట్టెగానుగ నూనె, నిజమైన పదార్థాల నూనె, ఈ డీజిల్ నూనెలు కాదు. ఆ డీజిల్ నూనెలు తాగితే మీ నరాలు దౌర్బల్యమవుతాయి, ఈ నిజమైన నూనెలు తాగితే మీకేమి లీటర్ల అవసరం లేదు, మీకు కావాల్సింది 2 చెంచాలు 3 చెంచాలు. అంటే మొత్తం రోజుకు మీకు ఈ అద్భుతమైన నూనెలు 2 చెంచాలు చాలు. అదే ఆ డీజిల్ నూనెలు అయితే లీటర్లు వేసుకొని మీరు బోండాలు, బజ్జీలు, బిర్యానీలు తింటూ ఉన్నారు, రోగాల పాటికి రోగాలు వస్తున్నాయి. ఈ బిర్యానీ అని తినడం మొదలుపెట్టారు, నూనెలు ఇట్టిట్ట వేసుకొని అన్నంలో, దాంతో మొదలైంది మీ క్యాన్సర్ రోగాలు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ సంచుల్లో నుంచి వస్తుంది ఆ ప్లాస్టిక్ కణాలు, ఆ నూనె మూలకంగా, ఆ పాల మూలకంగా ఈ బిస్లేరీ బాటిల్స్లో నీరు తాగడం మొదలుపెట్టారు, ఆర్ఓ వాటర్ ఫిల్టర్లలో నీళ్ళు తాగడం మొదలుపెట్టారు. ఈ ప్లాస్టిక్ కణాలే చాలు మీకు ఆరోగ్యాన్ని నాశనం చేసేదానికి. సో ఈ ప్లాస్టిక్ కణాల నుంచి వచ్చే నూనెల్ని ఎలా శుద్ధం చేసుకోవాలి? ఇలాంటి శుద్ధమైన కాపర్ ప్లేటు మీరు మట్టి కుండలు కానీ స్టీల్ పాత్రల్లో కానీ 20 లీటర్ల కుండలో ఈ ప్లేట్ పెడితే రాత్రికి రాత్రి ఆ నీళ్ళల్లో ఉన్న ప్లాస్టిక్ కణాలు, వైరస్లు, ఇంకా లేనిపోని నాశనం చేసే క్రిమి కీటకాల గుండ్లు, వైరస్లు, బ్యాక్టీరియాలు అన్నీ తామ్రద ఫలకం
ఈ రాగి రేకు ఉపరితలం మీదున్న రుణాత్మక కణాల వల్ల పీల్చుకొని ఈ ప్లేట్ మీదకి వచ్చేస్తాయి. దీన్ని మీరు పొద్దున్న తీసేసి చింతపండు నీళ్ళతో కానీ నిమ్మరసంతో కానీ కొద్దిగా ఉప్పు వేసి శుద్ధం చేస్తే మళ్ళీ క్లీన్ అవుతుంది. మళ్ళా రెడీ 20 లీటర్ల నీళ్ళని శుద్ధం చేసేదానికి. ఎంత సులభంగా ఉంది చూడండి ఈ టెక్నాలజీ. ఇది 200-300 రూపాయలు ఇచ్చారనుకోండి, లైఫ్ లాంగ్ మీ ఇంట్లో శుద్ధమైన నీళ్లు తయారవుతాయి. సో ఆ నీళ్ళను అలా శుద్ధం చేసుకొని ఆ నీళ్లతో మీరు వంట చేసుకోండి. మట్టి కుండలు కానీ స్టీల్ పాత్రలు కానీ మాత్రమే వాడాలి మీరు వంటలకి. చాలామంది ఇళ్లలో అల్యూమినియం పాత్రలు వాడుతున్నారు వంటలకి, ఆపు చేయండి. మట్టి కుండలు కానీ స్టీల్ పాత్రలు కానీ ఆరోగ్యానికి మంచిది. అల్యూమినియం పాత్రల్లో చేస్తే చాలామందికి కాన్స్టిపేషన్ వస్తుంది. అంటే పొద్దున లేచి మీరు మంచి కూరగాయలు వండుకొని తిన్నా కానీ మీకు కాన్స్టిపేషన్ అవుతుంది. అల్యూమినియం పాత్రలు క్యాన్సర్ వచ్చేదానికి కూడా మూల కారణం అదే. సో అల్యూమినియం పాత్రల్లో వంటలు చేయడం ఆపుచేసి స్టీలు పాత్రలు కానీ మట్టి కుండలు కానీ. ఓ మాకు ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, 50,000-60,000 ఇస్తాము, నాన్ స్టిక్ సెట్ వచ్చింది. నాన్ స్టిక్ చేస్తే మీకు స్టిక్ అయిపోతుంది లోపల. ఆ నాన్ స్టిక్ పదార్థం అంతా 5 దోశలు 10 దోశలు వేసే వరకు మీ నోట్లోకి వచ్చేస్తుంది. సో ఈ నాన్ స్టిక్లు, పాలిమర్ కోటింగ్లు, డ్యూపాంట్ ఇది అది అలాంటివన్నీ ఆరోగ్యానికి చాలా చాలా హానికారకం. సహజమైన పదార్థాలు అంటే మట్టి కుండలు అతి అద్భుతం. అయ్యో మట్టి కుండల్లో ఎవరు వంట చేస్తారా అనుకోవచ్చు మీరు. నిజంగా మీకు ఆరోగ్యం కావాలంటే ఆ మట్టి కుండల్లోనే ఉండేది. ఆ మట్టి కుండల్లో నీళ్లు పెట్టండి, తామ్రద పలక వేయండి, ఆ నీళ్ళంతా శుభ్రమైన నీళ్ళు మీకు ఇంకెక్కడో దొరకవు. పారుతున్న నీళ్ళే నిజమైన నీళ్ళు. ఆ పారుతున్న నీళ్లకున్న రచనను ఈ తామ్రద ఫలక మీరు కుండలో పెట్టడం వల్ల జరుగుతుంది. అర్థమవుతుందా? సో అలా నీటిని శుద్ధం చేసుకొని మీ ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు, ఏ నూనె కానీ నీళ్లు కానీ ప్లాస్టిక్కు తాకకూడదు, సోకకూడదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అంతా ప్లాస్టిక్ మయం. చివరికి ప్లాస్టిక్ పాలలు, పిల్లలకి ప్లాస్టిక్ కవర్లలో నుంచి తెచ్చిన పాలు వేసి ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి 6 నెలల పిల్లల నోట్లో పెడుతున్నాం. ఇంకా పెట్టేది పైనుంచి ఇట్లా పోసేది కాకుండా చివరికి వాడు ఉచ్చలు పోయకూడదని డైపర్లు వేస్తున్నాం. పైనుంచి ప్లాస్టిక్, కింది నుంచి ప్లాస్టిక్, ఇంత భయంకరంగా తయారయ్యాం. మన పిల్లల్ని మనమే హింసిస్తున్నాం. ఏం ప్లాస్టిక్ కాకుండా ఒక పంచబట్ట వేస్తే సరిపోతుంది కదా. పిల్లలు ఉచ్చలకపోతే మీరు పోస్తారా బెడ్ల మీద? అఫ్కోర్స్ ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు కూడా పోస్తున్నారు బెడ్ల మీద. ఎందుకు ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు, క్యాథెటర్లు వేసుకొని అమెరికాలో 18 మంది 100కి మొత్తం రోజంతా బ్యాగులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఉచ్చలు వస్తాయి ఎప్పుడు రావు తెలియట్లేదు. దిస్ ఈజ్ ద బిజినెస్. అలా విషయాలు మన దేశంలోకి వస్తున్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ప్లాస్టిక్ క్యాథెటర్ బిజినెస్ దగ్గర దాదాపుగా 6 కోట్ల రూపాయలకు తయారైంది మన ఆంధ్రాలోనే. అంటే మన దేశంలో ఉన్న సంప్రదాయాలన్నింటినీ వాణిజ్యీకరణం వల్ల మనకు లాభం రావట్లేదు అని చెప్పి ఈ ఆధునికత వైపుకి, మిషన్ల వైపుకి వెళ్ళటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయని మనం గమనించలేకపోవడమే ముఖ్య కారణం. అందువల్లనే హాస్పిటల్స్ ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతూ వస్తున్నాయి. అంటే మనం చేయాల్సింది ఏముంది ఇప్పుడు? మీరు మళ్ళీ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటే టాబ్లెట్లు వస్తాయి, ఇంకా టాబ్లెట్లు సరిపోవట్లేదంటే రెండు కత్తి చాకు పెట్టుకొని కూస్తున్నాము. కొత్తది మొనకాలు వచ్చింది అమెరికా నుంచి, ఫ్రాన్స్ నుంచి, బై వన్ గెట్ వన్ ఫ్రీ తీసేస్తాం రండి అంటున్నారు. ఇంకా చివరికి ఏం జరుగుతుందంటే ప్రింట్ చేస్తాము, 3D ప్రింటింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, కొత్త హార్ట్ తెచ్చాము, ఇప్పుడే ప్రింట్ చేస్తాము, మీది తీసేసి ఇది పెడతాము అంటున్నారు. అరే మన హార్ట్కి ఏమైంది, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, బ్లాక్లు ఎందుకు వస్తున్నాయి? 99% బ్లాక్ ఉన్న వాళ్ళు కూడాను 1 వారం దోసకాయ, 1 వారం సొరకాయ, 1 వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ పొద్దున్నే లేచి పడిగడుపున దాకితే 9 వారాల్లో
99% ఈ బ్లాక్లు కరిగిపోవడం మొదలు పెడతాయి. 9 నెలల్లో పూర్తి మీ హార్ట్ క్లీన్. 10 అడుగులు నడవలేని వాడు తిరుపతి తిమ్మప్పను కాలినడికిన వెళ్ళి చూసుకొని వెనక్కి రావచ్చు. గ్యారంటీ. 1 ఇళ్ళల్లో ఖర్చు పెట్టండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా 1 ఇళ్ళను పెద్దగా కట్టుకోండి. బెడ్రూములు అటాచ్డ్ బాత్రూములు కట్టుకోకండి. ఇప్పుడు ఏమైందంటే 1 ఇళ్ళు లేవు, బెడ్రూములు అటాచ్డ్ బాత్రూములు ఎక్కువైపోయాయి. మనకు అటాచ్డ్ బాత్రూములు కాదు కావాల్సింది, మంచి 1 ఇళ్ళు, మంచి ఆహారం, ఆరోగ్యకరమైన పిండి వంటలు ఇంత అద్భుతమైన ధాన్యాలతో. సో అందరూ 1 ఇంటిని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏమైందంటే 1 ఇళ్ళు గురించి పట్టించుకోవట్లేదు ఎవరు. అందరికీ టీవీ హాలు, బెడ్రూములు అటాచ్, ఎన్ని బాత్రూములు ఉన్నాయి మీ ఇంట్లో? బాత్రూమ్ ఉచ్చలు పోసుకుంటూ కూర్చుంటారు అక్కడ. సరిగ్గా ఉంటే మనకు అవి కావాల్సింది 2 నిమిషాలే. దినంలో 4 సార్లు ఉచ్చలు పోయాలి, 2 సార్లు కక్కస్ చేయాలి, కరెక్ట్గా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే. కానీ ఇప్పుడు ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, అందుకే ఈ బాధలు అంతా. పీరియడ్స్ ఆడవాళ్ళకి కరెక్ట్గా 28 రోజులకు వస్తాయి. ఎందుకు? చంద్రుడు భూమి చుట్టూ 28 రోజులు తిరుగుతాడు, దానికి దీనికి సంబంధం ఉంది. కానీ ఇప్పుడు పీసీఓడి, గైనిక్ ప్రాబ్లమ్స్ అని 15 రోజులకు ఒకసారి వస్తుంది, 45 రోజులకు ఒకసారి వస్తుంది, వస్తే ఆగట్లేదు. ఈ ఇబ్బందులంతా హార్మోన్ అసమతోలనం వల్ల, మన నోట్లోకి వెళ్తున్న పదార్థాల వల్ల. అంటే మీరందరూ ఏం చేయాలి? కాఫీలు టీలు తాగటం ఆపుచేస్తే 6 నెలల్లో మన దేశంలో ఉన్న సగానికి సగం హాస్పిటల్ని క్లోజ్ చేయొచ్చు మనం. గ్యారంటీ నాది. అందరికీ దీర్ఘంగా ఆలోచన తయారైంది, ఇంత సులభమా? కానీ కాఫీలు టీలు తాపు చేసేది అంత సులభం కాదు. అందరికీ ఇవి దుశ్చటాలుగా మారాయి. సో అందులో కానుగ కషాయం, తిప్పతీగ కషాయం, ఆముదపు ఆకు కషాయం ఈ దుశ్చటాల్ని దూరం చేసేదానికి బాగా సహాయపడతాయి. అంటే ఈ సారాయి తాగేవాళ్ళు, ఈ డ్రగ్స్ గాంజా ఇలా ఇలా అనుకుని నోట్లో పెట్టుకోవడం, పొగాకు, గుట్కా ఇవంతా సర్వసామాన్యమైపోయింది. ఎంత సర్వసామాన్యమైపోయిందంటే మానవ జాతి ఈ పదార్థాలని పెంచేదానికి వ్యవసాయ భూమిలో 28%, అంటే 100 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటే 28 ఎకరాలు చెరుకు పెంచేదానికి, వక్క పెంచేదానికి, గాంజా పెంచేదానికి, పొగాకు పెంచేదానికి, కాఫీ పెంచేదానికి, టీ పెంచేదానికి వాడుతోంది మానవజాతి. మొత్తం భూమి దున్న కొండల చర్యలంతాను కాఫీలు టీల ఎస్టేట్లతో నింపేసింది. కోట్ల కోట్ల టన్నుల ఎరువుల్ని, క్రిమి కీటకలుపు నాశక పదార్థాలని కాఫీ టీ ఎస్టేట్లలో వాడుతున్నారు. అందుకే ఈ బిజినెస్లు అంత వేగంగా అంత ముందుకున్నాయి. అంటే కోట్ల 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 రూపాయల కంపెనీలు డబ్బులు చేసుకున్నాయి. మీరందరూ కాఫీలు టీలు తాగటం వల్లనే ఈ పర్యావరణ నాశనమైంది. మీరు కాఫీలు టీలు ఆపుచేస్తే మళ్ళా మన గంగానది సరిగ్గా ఉంటుంది, కావేరీ నది సరిగ్గా ఉంటుంది, నర్మదా నది సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ నదులు బయలుదేరుతున్న ప్రదేశాల్లోనే కాఫీలు టీలు ఎస్టేట్లు రెడీ చేశారు, అడవులన్నింటినీ నాశనం చేశారు. అంటే మీరు తాగుతున్న కాఫీలు టీల వల్ల మన జీవనదులు ఎండిపోతున్నాయని మీరు గమనించాలి. కానుగ చెట్లు ఈ మధ్య కేరళ ఇదేంటి, ఈ మధ్యలో కేరళ కొట్టుకుపోయింది చూసారా? దానికి కారణం ఇదే, టీ ఎస్టేట్. మా పశ్చిమ ఘట్టం మడికేరిలో కొట్టుకుపోయింది, దానికి కారణం కాఫీ ఎస్టేట్, ఇంకేమీ లేదు. అంటే మీరందరూ పొద్దున్న లేచి ఒక కాఫీ టీ తాగకపోతే ఎట్లా అని కూర్చొని ఉంటారు కదా. ఆ కాఫీలు టీలు ఆపుచేసి ఈ కషాయాలు తాగండి, ఈ భోజనాలు చేయండి, ఈ ఇడ్లీలు తినండి, ఈ దోశలు తినండి. పొద్దున్నే వెంకటగున్నసాయి గారి భార్య నాకు అరికల ఇడ్లీలు ఇంతింత బాగా అన్న 7 ఇడ్లీ తినేసి వచ్చేసాను. ఇంకా నాకు మీరు ఈ రోజంతా ఏమీ పెట్టకున్నా పర్వాలేదు, అబ్సల్యూట్లీ ఫైన్, నేను రేపు పొద్దున వరకు నాకు ఆకలి కాదు, ఏమీ అవసరం లేదు, అప్పుడప్పుడు నీళ్లు కానీ ఒక లోట మజ్జిగ తాగితే చాలు, ఐ విల్ బీ హ్యాపీ,
అండ్ నో ప్రాబ్లం వాట్స్ ఎవర్. ఇప్పటికి నాకు 62 సంవత్సరాలు అయింది, తలనొప్పి అంటే తెలియదు. నాకు చాలా దెబ్బలు తగిలాయి, కళ్ళకు ఏటు ఇక్కడ అక్కడ అన్ని చోట్ల దెబ్బలు తగిలాయి, కింద పడ్డాను మీద పడ్డాను. అయినా ఇప్పటి వరకు ఒక టాబ్లెట్ వేసుకోలేదు. అడవుల్లో తిరిగాను, కాళ్ళు విరగొట్టుకున్నాను. ఇప్పటికీ నేను చెప్పాను, మొన్ననే చాముండి కొండ ఎక్కొచ్చాను, 26 నిమిషాలు అంతే టైం. ఎలా సాధ్యం? నా ఆరోగ్యపు అలవాట్లు క్రమశిక్షణ. ఈ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు, కాఫీలు, టీలు, చక్కెర ముట్టేదే లేదు. ఏదైనా తీపి కావాలంటే తాటి వెళ్ళం. ఇలా క్రమశిక్షణతో మన నోట్లోకి వెళ్తున్న పదార్థాలని మన నియంత్రణలో మన చేతుల్లో ఉంటే ఏ డాక్టరు అవసరం లేదు, ఏ టాబ్లెట్ అవసరం లేదు. నాకు టాబ్లెట్ చూసి 46 సంవత్సరాలు అయింది నేను టాబ్లెట్ వేసుకుని. ఎందుకు ఇలా చెబుతున్నాను? నేను మీలాగే సామాన్యున్నే. ఇదంతా ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది అని చెప్పేదాన్ని. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడాను నా కూరగాయలు నేనే పెంచుకునేవాడిని. అమెరికాలో అంతా జన్యు మార్పిడి, వంకాయ ఇంతలా ఉంటుంది, రబ్బర్ లాగా ఉంటుంది, అది ఏం తింటున్నామో తెలియదు. నేనే వంకాయ చెట్టు వేసుకొని, మిరపకాయ చెట్టు వేసుకొని, టమోటా చట్నీ చేసుకొని తినేవాడిని. అక్కడే పెంచుకొని దోసకాయలు పెంచుకొని. అదే నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారు వాళ్ళు, ఒక్కొక్కడు పొద్దున 2 టాబ్లెట్లు, సాయంకాలం 2 టాబ్లెట్లు, 6 టాబ్లెట్లు తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒకడు ఫోన్ చేశాడు, రాంబాబు అని, కాలిఫోర్నియా ఉన్నాడు. అరే ఖాదర్ నువ్వు భలే ఫేమస్ అయిపోయావు, నేను వస్తాను మైసూర్లో, నాకు ఇల్లు చూసి పెట్టరా అంటాడు. సరే ఎంతరా డబ్బు అంటే, ఎంతైనా పర్వాలేదు, 1 కోటి రూపాయలైనా పర్వాలేదు, పక్కనే ఒక హాస్పిటల్ దగ్గరలో ఉండాలి చూడు బాబు అంటాడు. ఎందుకంటే ఎమర్జెన్సీ అంటే అక్కడికి వెళ్ళాలి అని. వాడికి థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, మొన్ననే కాలు గ్యాంగ్రేన్ అవడం మొదలుపెట్టింది, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది. ఇలా నేను రాంబాబు గురించి చెప్పట్లేదు, చాలామంది ఈ బాధలు పడుతుంది. ఒక రోగానికి ఒక రోగం అంటుకొని అంటుకొని పోతుంది. ఎందుకంటే మీరు తింటున్న పదార్థాల నుంచే రక్తం మందం అవుతుంది, ఊబకాయం వస్తుంది, బీపీ వస్తుంది, ఒక రోగం నుంచి ఒక రోగం మార్పాటు జరుగుతుంది. అంటే మీరు బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర ఆపుచేసి ఈ పదార్థాలను తినడం మొదలు పెడితే 6 నెలల నుంచి 2 సంవత్సరాలలోపు మీకు రోగాలన్నీ బాగవుతూ వస్తాయి, గ్యారంటీ. కానీ మీరందరూ ఏం చేస్తున్నారు? అబ్బా ఇవి దొరకవు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మీరందరూ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి కొరలు ఉన్నాయా అని అడగండి. వాడు లేవంటాడు. మళ్ళీ 2 రోజు వెళ్ళండి, కొరలు ఉన్నాయా అని అడగండి, లేవు అంటాడు. మీరు 21 రోజులు ఒక 10 మంది వెళ్ళి వారిని అడిగితే 22 రోజు అక్కడ కొరలు వస్తాయి, గ్యారంటీ. నేను 15 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను ఈ పద్ధతులంతాను కర్ణాటకలో. ఇలా చేసి చేసి మెల్లిగా ఇప్పుడు రైతులందరూ పెంచడం మొదలుపెట్టారు. ఎంతవరకు అంటే ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళే, కృషి ఇలాఖ వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ కేంద్రంలో రైతులకి ఈ విత్తనాల్ని అందజేయడం మొదలుపెట్టారు గడిచిన 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కర్ణాటకలో ఇన్సులిన్, ఈ డయాబెటీస్ వాళ్ళు పుచ్చుకుంటారే ఇంజెక్షన్లు, అది 22% తగ్గిపోయి అందరూ బాగు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆపు చేసేసారు, ఇన్సులిన్ వేసుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఆహారం తింటూ ఉంటే బాగైపోవడం మొదలుపెట్టి రోగం. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే పెద్ద మట్టంలో ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడవుతుంది? అందరూ ఒక్కొక్కరు మారాలి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో, వంటింట్లోకి వెళ్ళి ఈ పదార్థాన్ని తయారు చేసుకోవడం మొదలు పెడితే మీ ఆరోగ్యాలు కుదుట పడతాయి. రేపే బాగుపడతారని నేను చెప్పట్లేదు, ఒక రోజులో జరగవు ఇవి. దీనికి అంతటికీ కంకణం కట్టుకోవాలి మనం. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు,
ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్లు ఒక 3 నెలలు వచ్చిన తర్వాత రారు నా దగ్గరికి, రాకూడదు అని చెప్తూ ఉంటాను. అంటే డాక్టర్ పని ఏమిటి? పేషెంట్ ఒకసారి వస్తే ఆ పేషెంట్కి ఇంకా డాక్టర్ అవసరం లేకుండా చేయాలన్నమాట. అది నిజమైన డాక్టర్ పని. కానీ ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు? మళ్ళా మళ్ళా రా, మళ్ళా రా, మళ్ళా రా, లేకపోతే ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళి. ఈ తేడాలు మీరు గమనించాలి. అంటే మనం కొత్త వ్యాఖ్యానాన్ని ఇవ్వాలి. డాక్టర్ అంటే ఏమిటి, ఆరోగ్యం అంటే ఏమిటి, ఆహారం అంటే ఏమిటి, ఈ పదాలని మనం మళ్ళా కొత్తగా నిర్వచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న నిర్వచనాలు చాలా భయంకరంగా తయారయ్యాయి కాబట్టి. ఈ విషయాల్ని సో కాల్డ్ ఇంటలెక్చువల్స్, బుద్ధిజీవులు ఆలోచించాలి. దీనిల గురించి సాహిత్యం రాయాలి, దీనిలను చర్చించాలి వేదికల్లో. ఇది జరగకపోవటం వల్లనే మన దేశం అనారోగ్య దేశంగా తయారవుతుంది. ఏమైనా చెప్పు, క్యాపిటల్, క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ డయాబెటీస్, క్యాపిటల్ ఆఫ్ ద క్యాన్సర్, అన్నిటికీ మనమే క్యాపిటల్. ఇదేమిటి విపరీత్యం కదా? ఇట్ షుడ్ బి అదర్ వే. సో నా కళ ఏమిటంటే వీ విల్ బి ద లీడర్స్ ఆఫ్ హెల్త్. అందరూ ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ భారతదేశానికి రావాలి. ఎందుకంటే ఈ ధాన్యాలు విత్తనాల సమేతంగా బతికి ఉండేది మన దేశంలోనే. గడిచిన 20 సంవత్సరాల్లో ఈ ధాన్యాన్ని మళ్ళా పునశ్చేతనం చేశాము. మళ్ళా ఈ సైంటిస్టులు దీనికి కొత్త వంగడాలు కనిపెడతామని మొదలుపెడుతున్నారు. ఉండేది చాలు నాయనా, హ్యాపీగా ఉన్నాము, మీరేమి చేయకండి అని మనం చెప్తున్నాం అనమాట. దీనిని ఏమైనా లోడబెట్టారనుకో మళ్ళీ రోగం వస్తుంది. అంటే దేవుడిచ్చిందే నిజమైన ఆహారం. నేను ఈ మార్పిడి చేస్తాను, ఆ మార్పిడి చేస్తానంటే అందులో ఉన్న మంచి గుణాలన్నీ పుసుక్కని వెళ్ళిపోతాయి. అలాగే జరిగింది వరికి, అలాగే జరిగింది గోధుమలకు. అంటే పాతకాలం ఉన్న బియ్యం తిన్నామనుకోండి, రోగం బాగా కాకపోయినా రోగం కూడా రాదు. కానీ ఇప్పుడు బియ్యం తింటే రోగం గ్యారంటీ. అంటే మనం ఈ బుద్ధి ఉందని, సైన్స్ అని జన్యు మార్పులు చేస్తే అందులో ఉన్న గుణతత్వాలన్నీ మాయమైపోతాయి. సో వీ డోంట్ వాంట్ ది సైంటిస్ట్. ఈ సైంటిస్టులు మనకు అక్కర్లేదు. దేవుడిచ్చింది ఇచ్చినట్టు తింటే నిజమైన ఆరోగ్యం. సహజమైన పదార్థాలని మనం దేవుడు చేసిన దానికంటే గొప్పగా ఏం చేస్తావు నువ్వు? ఇది వరుస. అర్థమైందా? సో ఈ విషయాలన్నింటినీ మీరు ఆలోచించండి. రేపే వెళ్ళి అందరూ వరకలు వడలు చేసుకొని తింటారని, వడలు కూడా చేసుకోవచ్చు, పకోడీలు చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఎద్దుగానుగ నూనెలను వాడండి. ఒక డాక్టర్ చెప్పాడు పకోడీలు చేసుకోవచ్చు అని. ఆ సన్ ప్యూర్ ఆయిల్, రీఫైన్డ్ ఆయిల్ తెచ్చి వేసుకుంటే క్యాన్సర్లు వస్తాయి మీకు. అర్థమవుతుందా? ప్రతి విషయాన్ని విడమర్చి చెప్తున్నాను. ఆ స్పష్టత ఉండాలి. మీరు జడత్వాన్ని వదలండి, ఇంకా బియ్యం తినాలి. అబ్బా ఎంతైనా చెప్పు డాక్టర్, కొద్దిగా వరి బియ్యం తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది. అది అందరికీ జరుగుతుంది. ఎందుకంటే అలవాటు అయింది మీకు గడిచిన 20 సంవత్సరాల్లో. అది జడత్వం, ఇనర్షియా అంటారు, స్తబ్దత. అంటే ఇప్పుడున్న స్థితి నుంచి బయటికి రావాలంటే అబ్బా ఉన్నీలే బా, ఇట్టే ఉన్నాము. అర్థమవుతుందా? ఇది అందరికీ జరుగుతుంది. మీరేమి దాని గురించి బాధపడాల్సిన పని లేదు. కానీ దానికి ఒక చైతన్యం కావాలి. ఈ చెడ్డ పరిస్థితి నుంచి బయటికి రావాలి. నేను సారాయి తాగుతున్నాను. సారాయి తాగటం తప్పు కాదు, తాగుతూ ఉండడం తప్పు. ఒకసారి తప్పు చేస్తే తప్పు కాదు, అది చేసిన తప్పే చేస్తూ ఉండడం నిజమైన తప్పు. సో తప్పు చేశానని బాధపడకు, చేసిన తప్పు చేయకుండా ఉండే చైతన్యాన్ని నింపుకో. అప్పుడే నిజమైన ప్రగతి. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. తప్పుకు జంకొద్దు, భయపడద్దు. తప్పు చేయటం వల్లనే తెలుస్తుంది ఇది సరిగ్గా లేదని. తప్పు చేయటం తప్పు కాదు,
చేసిన తప్పునే చేస్తుండడం నిజమైన తప్పు, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. సో ఒకసారి సారాయి తాగారు తప్పు కాదు, మళ్ళా మళ్ళా తాగడం తప్పు. ఒకసారి సిగరెట్ తాగారు తప్పు కాదు, మళ్ళా మళ్ళా తాగడం తప్పు. ఒకసారి దొంగతనం చేశారు తప్పు కాదు, మళ్ళా మళ్ళా దొంగతనం చేయడం తప్పు. అది విషయం. అలాగే ఇప్పుడు తప్పు చేశారు, వరి బియ్యం తింటున్నారు, గుడ్లు తింటున్నారు, తప్పు కాదు, మళ్ళా మళ్ళా తినటం తప్పు. తెలిసి మీ పిల్లలకు తినిపించడం అతిపెద్ద తప్పు. అబ్బా ఇక్కడికి పట్టుకొచ్చాడరా వీడు అని చెప్పి. మీరు తినటం తప్పు కాదు, మీ పిల్లలకు తినిపించడం అతిపెద్ద తప్పు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారంటే మీ జడత్వం నుంచి మీరు బయటికి రావాలి. అదే నిజమైన చైతన్యం. మీ పిల్లల కోసమైనా ఈ జడత్వాన్ని వదలండి, అక్కడి నుంచి చైతన్యం తీసుకోండి. మీ పిల్లల ముఖం చూసి మీలో మిమ్మల్ని చైతన్యవంతులను కావించండి. మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం మీరు చైతన్యవంతులు కండి అని చెప్పేదానికే నేను ఇదంతా పెద్దగా చెప్తున్నాను. అంటే మనలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. అంటే ఎవరో రారు, ఏమీ చేయరు, ఎవరు ఎవరికి ఏమీ చేయరు. మనల్ని మనం ఉత్సాహవంతులను చేసుకోవాలి, మనకి మనం సహాయం చేసుకోవాలి. అంటే ఆ చైతన్యం మీలో రావాలి. ఎవడో వచ్చి మీకు చేయడు. నా వరకు నేను మీకు ఎరుకను కలిగించవచ్చు, అంతే, అంతకంటే ఏం చేయలేను నేను. ఐ కెన్ ఓన్లీ డూ దిస్ మచ్. పల్లె పల్లెకు వెళ్ళి చెప్తున్నాను, రాత్రంతా ప్రయాణం చేశాను, ఇక్కడ మీకోసం వచ్చేదానికి రాత్రి 2-3 గంటలు అయింది నేను వచ్చేవాడికి. వెంకటగిరి శనివారం 6:30-7 వరకు క్లినిక్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు 100 మందిని పేషెంట్లను చూశాను. దానికి ముందు పొద్దున 4 గంటలకు లేచి 50 మంది రైతులు ఆంధ్ర నుంచి వచ్చారు, మా భూమిలో అటవీ కృషి ఎలా చేయాలని పాఠం చెప్పి 100 మంది పేషెంట్లను చూసి ప్రయాణం చేసి 3 గంటలకు వచ్చాను. 3 నుంచి 6:30 వరకు వాళ్ళ ఇంట్లో పడుకున్నాం. వేడి అదిరిపోతుంది వెంకటగిరి. మాయసూరు చల్లగా ఉంది. ఎందుకు? ఇక్కడ చెట్లు లేవు, అక్కడ చెట్లు ఉన్నాయి. సో ఎక్కడ చూడు చెట్లు నరికేశారు, ఏమీ లేవు. సో అందరూ పని కట్టుకొని రేపటి నుంచి కొన్ని చెట్లు నాటండి, కొద్దిగా చల్లగా అవుతుంది. సో ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ చుట్టూ 100 చెట్లు నాటుకోండి. ఎవడో వచ్చి చేయడది మీరే చేసుకోవాలి. సో పెద్ద పెద్ద చెట్లు, ఒక 10 రావి చెట్లు, 10 నేరేడు చెట్లు, 10 చింత చెట్లు నాటుకోండి. మీ ఊరు చల్లగా ఉంటుంది. ఈ ఏసీలు పనిచేయవు. ఇంకా 2 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువైతే ఈ ఏసీలు అంతా యూస్లెస్. కొత్త ఏసీలు తీసుకురావాలి, పెద్ద టన్నులు ఉండేటివి తెచ్చుకోవాలి. మీరు ఏసీలు వేస్తారా, ఆ బయట అంతా ఇంకా ఎక్కువ వేడి అవుతుంది. సో ఇది నిజమైన సొల్యూషన్ కాదు. ఒక చింత చెట్టు కట్టండి, పెంచండి. అక్కడ మీకు ఏ గోడలు అవసరం లేదు. 50 డిగ్రీలు ఉన్నా కానీ చింత చెట్టు నీడలో 30 డిగ్రీలు చల్లగా ఉంటుంది. అంటే మీరు ఈ ఏసీల మీద వేసే డబ్బు ఒక 10 చింత చెట్లు పెంచితే చాలు అని చెప్తాండ. సో చెట్లు పెంచండి, సిరిధాన్యాలు పెంచండి, మొత్తం దేశమంతా ఆరోగ్యం అవుతుంది. అర్థమవుతుందా కనెక్షన్ ఒకదానికొకటి? మీరేం చేస్తున్నారు, చెట్లంతా నరికేసి రోడ్లు కట్టేసి కాలువలు కట్టి వరి బియ్యం పెంచుతాను. ఎంత మోసం జరుగుతుందో చూడండి. దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 40 ఇయర్స్. దాన్ని మనం రివర్స్ చేస్తేనే మన దేశం బాగుపడుతుంది, ఇంకేమీ లేదు. మన ఆరోగ్యం బాగుపడాలంటే, మన ఊర్లు బాగుపడాలంటే ఈ 2 కార్యక్రమాల్ని మనం, మన ఇంట్లో తినే పదార్థాలని మార్చుకోవాలి, మనం బయట చెట్లను కట్ చేసే బదులు చెట్లను పెంచుకోవాలి. ఈ 2 పనులు మనం మన ఊర్లలో ప్రతి ఒక్కరూ అనుష్ఠానం చేసుకోవాలి. లేకపోతే వేరే ఈ కంపెనీలు వీళ్ళు వాళ్ళు వచ్చి ఏమి చేయరు మీకు.
సో ఈ ఎన్జిఓలంతటికి అతి ముఖ్యమైన విన్నపం నాదేమిటంటే, మీరు ఏ ఎన్జిఓలైనా కానివ్వండి, ఏ సేవా సంస్థలైనా కానివ్వండి, అందరికీ ఒక ముఖ్య ఉద్దేశం ఉండాలి. ఇన్ని చెట్లను నాటాలి, ఇన్ని చెట్లను పెద్ద చెట్లను మా ఊరిలో పెంచాలి అని ఒక పెద్ద గురి ఉండాలి మీకు అందరికీ. అదే అతి ముఖ్యమైన గురి, మిగిలినటువన్నీ సెకండరీ. ఇప్పుడు అది మీరు ఏమైనా కానీ, చేనేత సంఘం, డాక్టర్ల సంఘం, రైతుల సంఘం, ఏ సంఘం అన్నా కానివ్వండి, మీ సంఘం పనులన్నీ ఒకవైపు, చెట్లు పెంచేది ప్రతి ఒక్క సంఘానికి కావాలి. ఇది జాగ్రత్తగా ఆలోచించండి మీరందరూ. పెద్దలు, పుర ప్రముఖులు అందరూ ఉన్నారు ఇక్కడ. సో అందరూ కలిసి ఈ కార్యక్రమాల్ని చేస్తారు. మీ ఇంట్లల్లో ఈ సిరిధాన్యాల్ని తినేదానికి శ్రీకారం చుడతారు అని ఆశిస్తూ నా నాలుగు మాటల్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.